Thank you.
విద్యార్థుల కోసం మా లక్ష్మీపతి గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్లో భాగంగా కడప శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీకి ప్రమోషన్ మీద రావడం జరిగింది. అయితే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా బాగా ఆశిస్తూ చాలా బాగుంది, పూర్తిగా విద్యార్థులకు సంబంధించిన సినిమాని, గురువులకు సంబంధించిన సినిమా, చాలా మంది సీనియర్ యాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా మన కడప వాసి మహిళ హీరోయిన్ గా ఉంది, అదేవిధంగా అనంతపురం వాసి మన ఇంకొక హీరోయిన్ తెలంగాణ వాసి, పొట్టిజలు కూడా రాయలసీమ వాసి, అదేవిధంగా దీంట్లో పాటలు రాసిన రైటర్ కూడా నాగేంద్ర అని, అతను కూడా కడప లగ్నటి ఒక గురుగ్రామం వాసుడు. కాబట్టి మనమందరం కూడా దీన్ని ఎంతో బాగా ఆదరించాలి, ఎందుకంటే మన కోసం, యూత్ కోసం ఈ సినిమా తీయడం జరిగింది. కాబట్టి అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి సినిమాని మేము షూటింగ్ పూర్తి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో, లాస్ట్ ఇదే జిల్లాలో పర్యటించడం జరుగుతున్నది. దీంట్లో ప్రమోషన్ కోసం మేము అన్ని జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు కడపలో పూర్తి చేశాం. ఫస్ట్ తిరుపతి స్టార్ట్ చేశాం, తిరుపతి నుంచి అన్ని జిల్లాలు పూర్తి చేసుకుని కడప కోసం. కడపలో కూడా మాకు బాగా ఆదరించారు. ఇక్కడ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజు యాజమాన్యం అయితేనేమి, మరి ఇతర ఇక్కడ స్టూడెంట్స్ అయితేనే మాకు బాగా ఆదరించారు. వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఇది ఒక స్టూడెంట్స్కు సంబంధించిన సినిమా, ఇది చాలా బాగుంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు దీంట్లో, చాలా చాకచక్యంగా చేశారు. హీరో వచ్చేసి మా అన్న కొడుకు సాయి చరణ్, హీరోయిన్లు వచ్చేసి ఒక అమ్మాయి పల్లవి హైదరాబాద్, ఇంకొక అమ్మాయి వచ్చేసి ఇక్కడే కడప వాసి ట్రాన్స్ అని చెప్పేసి చాలా అద్భుతంగా చేశారు. ఇది ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే మేము, వాళ్ళకి సినిమాని మేము తొందరలోనే రిలీజ్ చేస్తున్నాం. స్టూడెంట్స్ కూడా చాలా సంతోషిస్తారని చెప్పి అనుకుంటున్నాం. ప్రతి చోట ట్రైలర్ చూసిన తర్వాత స్టూడెంట్స్ మాకు చాలా ఆదరిస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని కూడా మేము చూడలేకపోతాం. చాలా అద్భుతంగా కూడా మాకు వాళ్ళ సహాయ సహకారాలు కూడా ముందుకు సినిమా రిలీజ్ అప్పుడు అందిస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సినిమాని ఈ నెలాఖరిలోనే మేము రిలీజ్ చేసేదాన్ని కూడా అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకుని సినిమా ప్రతి చోట ప్రతి జిల్లాల్లోనూ మేము రెండు రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి ఈ పత్రికా ప్రకటన ద్వారా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు ట్రాన్సీ, ఇది నా ఫస్ట్ ఫిలిం. ఐక్యూ ద పవర్ ఆఫ్ ది స్టూడెంట్ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. సో మీరందరూ మా మూవీని చూసి మమ్మల్ని ఆదరించాలి. కడపలో ప్రమోషన్ చేసుకోవడానికి చాలా సంతోషం ఉంది. సార్కి థ్యాంక్ యూ. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్లో మేము ప్రమోషన్ జరుపుకోవడానికి వచ్చాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, రైటర్ సార్ అందరికీ థ్యాంక్ యూ అండి. రాయలసీమ అమ్మాయిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరి సపోర్ట్ మాకు కావాలి. కాలేజ్కి వచ్చాము, ట్రైలర్ చూశారు, స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఇది కాలేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి. సో మీరందరూ మా మూవీని చూసి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. మూవీ రిలీజ్ అవబోతుంది, సో అందరు చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పల్లవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు కానీ మా టీం ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జిఎల్పి శ్రీనివాస్. ఈరోజు కడప ఇక్కడ ఈ ప్రోగ్రాం జరిగినందుకు మీరు, మా ప్రొడ్యూసర్ గారు, ఇక్కడ ముఖ్య అతిథులు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇది ఐక్యూ అనేది కాలేజీ యూత్ సబ్జెక్టు. ఇది అంటే ఈ రోజులలో అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అని ఒక మంచి చక్కటి మెసేజ్. ఇలాంటి సినిమాలు, అంటే సినిమాలు అంటే రొటీన్గా అందరూ అనుకుంటారు, కానీ ఇలాంటి సబ్జెక్టు ఇంతవరకు రాలేదు. ఇది సినిమా అనేది ఓన్లీ ఐక్యూ అంటే వాళ్ళ పవర్, అంటే స్టూడెంట్స్ ఆఫ్ పవర్, అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారు. ఒక ఆమె ఒక పేదరాలు ఉండి, ఒక పేదింటి అమ్మాయి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఇది అయిపోయింది, ఆమె పద్మశ్రీ అవార్డు ఎలా అందుకున్నది అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక అల్లర్ చిల్లర్గా తిరిగే ఒక హీరో అనే ఒక ఏరేంజ్లో ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఎలా సాధించండి అనేది ముఖ్యం.
అలాగే చిన్న చిన్నగా అంటే ఈ రోజులలో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చదవట్లేదు, మా కుర్రోడు చదవట్లేదు, మా అమ్మాయిలు చదవట్లేదు అని అంటారు. కానీ హీరో ఇందులో హీరో ఫాదరు మా అబ్బాయి ఎక్కువ వాడు చదివి మెంటలోడ్ అయిపోతారని ఏడుస్తుంటాడు. లవ్ చేసినందుకు పోలీస్ స్టేషన్లో పడడం ఎందుకు జరిగింది? ఈ అమ్మాయి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి 1 కోటి రూపాయలు ఒక హోమ్ మినిస్టర్ ఫండ్స్ ఎందుకు ఇచ్చింది, ఎవరి కోసం ఇచ్చింది అనేది ముఖ్య కథ ఉద్దేశం ఇది. దీనికి గట్క చల్లం గారు అద్భుతమైన మాటలు రాశాడు, అలానే సంగీతం కూడా చాలా బాగా ఇచ్చారు ఆయన. నాకు ఇది 4వ కాంబినేషన్ సినిమా ఇది. అలాగే కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు బాగా ఏ టీమ్ కామెడీ అంటే నేను సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో, సుమన్ గారు, సత్యప్రకాష్ గారు, బెనర్జీ గారు, ఏ క్యారెక్టర్కి ఎవరు బాగా సూట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నాం. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా నాకు అన్ని బాగా కోఆపరేట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్ లక్ష్మీపతి గారికి అని నేను కోఆపరేట్ చేసి ఈ టీమ్ అందరికీ ఇది సక్సెస్ అవ్వాలని, మీరు కూడా ప్రేక్షకులు మీరు ఈ సినిమా చూసి ఆదరించాలి, మళ్ళీ ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మూవీ స్టూడెంట్స్ సబ్జెక్ట్ అండి, చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మేము ఈ సినిమాలో పెట్టాము. సో మా ప్రొడ్యూసర్ గారు మా బాబాయ్ ప్రొడ్యూసర్గా చేశారు. సో ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఆయన ఎంత డబ్బులు ఏదో పెడతారో దానికి 10 ఇంతలు ఎక్కువ రావాలి. అలాగే డైరెక్టర్ గారు ఆల్రెడీ 4-5 సినిమాలు చేశారు, ఈ సినిమాతో దానికి మంచి బ్రేక్ రావాలి. రైటర్ గారు అలాగే సీనియర్ రైటర్ ఆయన ఎన్నో హిట్లు ఇచ్చారు, ఈ సినిమాతో ఇంకొక హిట్ మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రేక్షకులు ఈ సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ లక్ష్మీపతి ఎక్కడ కాంప్రమైజ్ అనేది కాకుండా బాగా ఖర్చు పెట్టారు. అలాగే డైరెక్టర్ కూడా కాంప్రమైజ్ కాకుండా తీశారు, హీరో హీరోయిన్ కూడా కాంప్రమైజ్ కాకుండా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా అంతా మంచి కొత్త కథ, యూత్ను బాగా ఆకట్టుకుంటుంది. 100% చెప్తున్నా సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ విజయోత్సవ సభకు వస్తున్నాం, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్, అన్నీ బాగున్నాయి ఎలిమెంట్స్. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాకైనా ప్రొడ్యూసరు ఇది వద్దా యాది వద్దా అంటాడు, ఈ సినిమా కట్ట కాదు, మీరు ఏం చేస్తారో చేయండి, నాకు సినిమా బాగుండాలనే ప్రొడ్యూసర్ దొరకడం నాకు మా డైరెక్టర్ గారికి అదృష్టము. అలాగే జేఎల్బి శ్రీనివాస్ గారు కూడా అద్భుతంగా తీశారు, ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి యూత్కి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా నిలుస్తున్నాను. థ్యాంక్ యూ.